ముందుగా సారీ నిన్నరం కృతజ్ఞతని ఎక్కనే కాఫీ తాగాను రా ముఖ్యంగా నలుగురు గురించి ఈ పిక్చర్ టెన్షన్ పడ్డాను ఎప్పుడు ఏ పిక్చర్కి టెన్షన్ పడలేదు ఫస్ట్ ఎవరంటే ప్రేక్షకులు చాలా కాలం తర్వాత 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అటువంటి పెళ్లి సందడి లాగా ఉంటూ వేరే కథగా చేస్తున్నాం అందులో కొత్త హీరో హీరోయిన్ కొత్త డైరెక్టర్ ఎంతనే వెనకున్నా కూడా ఈ పిక్చర్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేయలేకపోతే ఇన్ని రోజులు శ్రమ వేస్ట్ అవుతుందనే ఫీలింగ్ నాకు ఉండేది ఫస్ట్ ఎవరంటే ప్రేక్షకులు ప్రేక్షకులకి నీకెందుకు ఇంట్లో కూర్చోకుండా నీకు ఎందుకు అవసరమైనది ఇది అనకుండా చేస్తే చాలు అంతకన్నా డబ్బు ఎంత వస్తుంది ఏదంత వస్తుందని కాదు అందుకనే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా 110 చిత్రాల నమస్కారాలు వాళ్ళకి అంకితం చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మా గౌరీ 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తుంది ఈ రోజుల్లో సినిమా డైరెక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు ఎంతమంది ఫైల్స్ పుచ్చుకుని ప్రొడ్యూసర్ల చుట్టూ హీరోల చుట్టూ తిరిగి 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 ఎంతో టాలెంట్ వేస్ట్ అయినవి ఉన్నాయి కొంతకాలానికి సక్సెస్ అయినవి ఉన్నాయి ఇప్పుడేమో మా రోజుల్లో అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా 10-15 పేర్ల కన్నా ఉండేవి కావు ఏబిసిడి ఏ దొరకపోతే బి దొరకపోతే సిడు ఇక్కడ ఏ నుంచి జెడ్ కాదు లాటిన్లో ఉన్న అక్షరాలు సరిపడా డైరెక్టర్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు కనుక ఏదైనా ఇంతకాలం ఉన్నందుకు మనమే ఒక ఇది చిన్న పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో కథలో కూడా తను ఎక్కువ అవుట్లైన్ మట్టుకు చెప్పాను అంతే ఎక్కువ పార్టిసిపేషన్ తను చేసుకుని సీన్స్ అన్ని క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా తీయొచ్చు ఇట్లా తీయొచ్చు అని చెప్పి చేసింది ఆ విధంగా ఆ అమ్మాయి గురించి టెన్షన్ పడ్డా ఇదేమన్నా అయితే డైరెక్షన్ చేసి చెడగొట్టానా కెరియర్ని సో గౌరీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వీళ్ళిద్దరు ఈరోజు కల్లో వీళ్ళు వచ్చారు రోషన్ ఇంతమంది హీరోస్ని ఇంతమంది హీరోయిన్స్ని పరిచయం చేశారు అందరూ టాప్ లెవెల్లో ఉన్నారు ఆ హోప్తో మనకి ఎంతో ఒక మా పిల్లల కన్నా చిన్నవాళ్ళు వీళ్ళని ఆడుతూ పాడుతూ యాక్ట్ చేపిస్తూ ట్రైనింగ్ చేస్తూ తీసుకొచ్చాం వాళ్ళ కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంది ఏమాత్రం అటు ఇటైనా రోషన్ ఏదో ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకా బెటర్ అనుకోకూడదు అతను 100% ఈ పిక్చర్తో సక్సెస్ అవ్వాలని అది అయినందుకు నా టెన్షన్ పోయింది రోషన్ అండ్ మై వుడ్ బి అంటే వుడ్ బి కాదు శ్రీదేవి ఎంత చలాకీగా చేసిందంటే ఒక పక్కన డాక్టర్ చదువుతుంది ఒక పక్కన మెడిసిన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అమ్మా అండ్ హాకీ స్టేట్ హాకీ ప్లేయర్ 1 డ్యాన్స్ 1 స్విమ్మింగ్లో 1 అండ్ 6 భాషలు మాట్లాడుతుంది ఇన్ని ఈ అమ్మాయి యాక్టింగ్ ఎలా చేస్తుంది డాక్టరు భరతనాట్యం లాగా యాక్ట్ చేస్తున్నాము హాకీలాగా యాక్ట్ చేస్తున్నాము అని ఎన్నో డౌట్లని ఫస్ట్ డే రిహార్సల్స్ రోజునే పటాపంచి చేసేసింది ఏమి చెప్తే అది చిలకలాగా రిపీట్ అంతే నువ్వు అసాధ్యం అనేది లేదు అమ్మాయికి ఎందుకంటే షీ హాజ్ ప్రూవ్డ్ ఆల్రెడీ మెడిసిన్ కూడా ఆ లాస్ట్ 10 డేస్ చదువుతుంది అంతే డే అండ్ నైట్ చదువుతుంది ఫస్ట్ వచ్చేసి
ఆ మ్యాజిక్ అంటే మరి జనరేషన్లో పిల్లలు అట్లాగే ఉన్నారు. సో నాకు ప్రస్తుతం ఉన్న ఈ నాలుగు టెన్షన్స్ పోగొట్టినందుకు మీడియా మీ అందరూ ఎంతో కోఆపరేట్ చేసి వీళ్ళని బాగా ప్రమోట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి డిస్ట్రిబ్యూటర్స్ అయితే మళ్ళీ ఒక రుతిక్ రోషన్ ఇచ్చారండి, మళ్ళీ ఒక శ్రీదేవిని ఇచ్చారండి. పాటలు కీరవాణి నాది ఇక చంద్రబోసు కాంబినేషన్ పేరు అవ్వకూడదని అదొక టెన్షన్. దాంతో కంపారిజన్ వస్తుంది. ఇప్పుడేంటి ఆ రోజుల్లో లేనిది ఈ పాటలకి ఆడియన్స్ విజిట్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఆ రోజులు వచ్చినాయి అనిపించింది. అంటే వైట్ స్క్రీన్ మీద అంత క్లోజ్ అంత గ్లామరస్గా పాటలు ఉండటం చాలా రోజులైంది చూసి. హీరో హీరోయిన్స్ ముట్టుకోవటం చూసే చాలా రోజులైంది. అంటే ఎవరు చెప్పలేసుకుంటున్నారు తప్ప. ఇది ఎడిట్ చేయండి బాబు.